అమ్మా నాన్న చెల్లెళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి ఆశిక్ ఫోన్ చేసి విషయం కనుక్కోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి మేడం. హలో ఆశ, నేను శ్రవంతి. ఏంటి ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేయలేదేంటి? ఎక్కడున్నా, ఏమైపోయో? అదంతా పెద్ద కథలేవి, మనం కలిసినప్పుడు చెప్తాను. శ్రవంతి, ఒక్క నిమిషం లైన్లో ఉంటావా? సరే. హలో. హలో మహేష్ గారు. చెప్పా సార్. శ్రవంతి ఫోన్ చేసింది. ఏంటి, శ్రవంతి ఫోన్ చేసిందా? అవును, ఇప్పుడు లైన్లోనే ఉంది. ఎక్కడి నుంచి ఫోన్ చేసిందో తెలుసా? తెలీదు, అడిగినా చెప్పదు. పోనీ, ఆ ఫోన్ నెంబర్ చెప్పు. ఫోన్ నెంబరా? ఒక్క నిమిషం. 0402344-5556. ఓకే, వెరీ గుడ్ ఆశ. నువ్వు శ్రవంతిని మాటల్లో పెట్టు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. ఈ లోగా ఆ నెంబర్ ఏ ఏరియాలో కనుక్కొని నేను శ్రవంతిని కలుస్తాను. గుడ్ ఐడియా. నేను తనతో మాట్లాడుతూనే ఉంటాను, మీరు నెంబర్ని బట్టి ఏరియా కనుక్కోండి. చెప్పు శ్రవంతి. ఏంటాశ, ఇంతసేపు ఏం చేస్తున్నావు? సారీ శ్రవంతి, పని మనిషి వస్తే వాషింగ్కి బట్టలేసి వస్తున్నాను. సరే. హలో, ఇస్ ది టెలిఫోన్ డిపార్ట్మెంట్? నాకు నెంబర్ తాలూకు డీటెయిల్స్ కావాలి. 0402344-5556. యా, కమాన్ 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 కమాన్. చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10, శ్రవతి. 5:05 నీ ముందుంటా. ఇన్నాళ్ళు నువ్వు ఫోన్ చేయబోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? చేసే పరిస్థితిలో లేనే. ఏమైంది? ఏవో చిన్న ప్రాబ్లమ్స్. శ్రవంతి, ఇంకా ఈ బాధలు కష్టాలు పడుతూ ఎన్నాళ్ళు అక్కడ ఉంటావే? నా దగ్గరకు వచ్చే, నేను చూసుకుంటాను. అలా వచ్చే పరిస్థితిలో ఉంటే అమ్మా నాన్న దగ్గరికే వెళ్ళేదానిగా. ఏమో, నువ్వే కావాలని కష్టాన్ని కొని తెచ్చుకున్నావు అనిపిస్తుంది. నా పరిస్థితిలో నువ్వుంటే నేను చేసింది తప్పో ఒప్పో నీకు తెలిసి వచ్చేది. నీ పరిస్థితిలో నేనుంటే వైజాగ్ వదిలి ఎక్కడికి వెళ్ళనే, ఇక్కడే ఉండి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకునేదాన్ని. అయినా సరిదిద్దుకునే అవకాశం చేయదాటిపోయిందనే కదే ఇలా రావాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా ఏది చేయదాటిపోలేదే. ఆశా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అయినా ఎప్పుడేది జరగాలనంటే అలా జరుగుతుంది. అది నిజమే, ఎప్పుడు ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. సరే ఆశ, మా అమ్మ నాన్న చెల్లెళ్ళని మాత్రం అప్పుడప్పుడు చూసొస్తుండు. అది నువ్వు ప్రత్యేకించి చెప్పాలా? సరే, ఉంటానే. శ్రవతి, ఫోన్ పెట్టేయద్దు.
ఏంటే అంత కంగారు? ఆహా, అదేం లేదు. నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా, అందుకే మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడదు. ఇప్పుడు కమ్మే ఫోన్ చేస్తుంది, చూసావా? ఏమో సార్, నేను సరిగ్గా గమనించలేదు. అది కదయ్యా, వైద్య నెంబర్ చేసింది చూడలేదా? చేసింది, కానీ ఎటు వెళ్ళిందో చూడలేదు సార్. షర్ట్ పోనీ.